తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి ఏమీ లేదని, నగరం డెవలప్మెంట్ అయ్యిందంటే మా ప్రభుత్వంలోనేనని మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు నగరం 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో బాలాజీ నగర్ గ్యాస్ గోదాము సెంటర్లో 1,40,00,000 వ్యయంతో 4 పార్కుల శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనిల్ విచ్చేసి పార్కులకి శంకుస్థాపన చేశారు. ముందుగా కార్పొరేటర్ నాగార్జున ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు. ఈ 4 పార్కులు పూర్తి అయితే మొత్తం నగర నియోజకవర్గంలో 100% పార్కులు పూర్తి చేసిన వారవుతామని, అభివృద్ధి అంటే ఈ విధంగా ఉంటుందని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వారికి అనుగుణంగా మా ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తున్నామని తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డివిజన్కి సంబంధించి గ్యాస్ గోడౌన్ ప్రాంతంలో ఏదైతే 4 పార్క్ స్థలాలు ఉన్నాయో ప్లస్ షేప్ లో, ఆ 4 పార్క్ స్థలాలు డెవలప్ చేయాలని 1,40,00,000 రూపాయలతో ఒకటి ఎక్స్క్లూజివ్ గా పార్క్ లాగా ఒకటి మారుతున్న ఏదైతే టైమ్స్ లో స్థలాలు తగ్గిపోయి పిల్లలు క్రికెట్ ఆడుకోవాలన్నా లేకపోతే ఇంకొక స్పోర్ట్ ఆడుకోవాలన్నా కూడా ఎక్కడా కూడా స్పేస్ లేకుండా రావడం జరిగింది. సో ఈ 4 పార్కులు కూడా ఆదిత్యనగర్ లో ఉన్న పార్క్ లో పిల్లలకు ఒక టర్ఫ్ లాగా ఒకటి ఒక షటిల్ కోర్ట్ పెట్టాము. సో ఏ విధంగా సాయంకాలం పూట యంగ్స్టర్స్ అందరూ కూడా ఆ నెట్స్ లో క్రికెట్ ఆడుకునే దానికి వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. సో దీని గురించి డిఫరెంట్ గా పూర్తి రెండోది లైట్స్ తో ఒక క్రికెట్ ఆడుకునే విధంగా ఏదైతే సిటీస్ లో ప్రైవేట్ వ్యక్తులు నెల్లూరులో కూడా అక్కడక్కడ పెట్టినారు, అలా కాకుండా ఒక కొంత ఎంతో కొంత మినిమం మెయింటెనెన్స్ వరకు మెయింటైన్ చేసి ఎవరైనా వచ్చి స్లాట్స్ లా తీసుకుని ఆడుకునే విధంగా ఒకటి కోర్టు కూడా, దానికి సంబంధించి కూడా ఎవరైనా ఒక ట్రైనర్ లాగానో ఎవరైనా పెట్టి పిల్లలు కానీ అందరికీ కూడా ఒక నామినల్ ఫీ లాగా చేసే కోర్చు, ఎవరైనా టెన్నిస్ ఆడుకోవాలనుకుంటే ఒక ట్రైనర్ కోర్చుని పెడితే సో పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలందరికీ కూడా ఒక టెన్నిస్ ని కూడా ప్రోత్సహించి వాకింగ్ ట్రాక్స్ వదిలేస్తాం. ఇంకా నెక్స్ట్ ఇంకేదైనా బెటర్గా చేయాలనుకున్నప్పుడు దాన్ని టేకప్ చేస్తాం. సో 3 పార్కులు ఫుల్లీ డెవలప్డ్, ఒకటి ప్రహరీ కట్టి ఒక వాకింగ్ ట్రాక్ ఒకటే వేసి వదిలిపెట్టడం జరుగుతుంది. సో ఈ 14, 15, 16లో తీసుకుంటే ఎన్ని పార్క్ సైట్స్ ఉన్నాయో అన్ని కూడా 100% కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి 14లో ఉన్న వేపదొరలో ఉన్న పార్క్ కూడా కంప్లీట్ అవ్వచ్చింది. మీరు మా ఆది 16 డివిజన్లో ఉన్న ఆదిత్యనగర్ ఆ ప్రాంతంలో బాలసుబ్రహ్మణ్యం గారి పేరిట ఏర్పాటు చేసిన పార్క్ చూస్తే ఒక యూనిక్గా పార్కు, లోపల భరతనాట్యం చేసుకునే వాళ్ళు పిల్లలకి సంబంధించి రూమ్ కానీ యోగా కానీ ఇట్లాగా తీసుకురావటం జరిగింది. స్పోర్ట్స్ని కూడా ఇంకల్టివేట్ చేస్తూ తీసుకురావటం జరిగింది. ఉదాహరణకి 13లో తీసుకుంటే ఎల్లంబార్ దీనిలో కట్టాం పార్కు, మెట్టపాలెంలో నెక్స్ట్ వీక్ ఓపెన్ చేసుకుంటున్నాం, బల్జిపాలెంలో ఓపెన్ చేసాం, ఇక్కడ దాదాపు 1,50,00,000 పార్క్స్. సో దాదాపు ఈ 4 కూడా కలుపుకుంటే దాదాపు 100% నెల్లూరు సిటీలో పార్క్స్ని టేకప్ చేసుకోవటం జరిగింది. ఇది డెవలప్మెంట్ అంటే. ఈరోజు కూడా చెప్తున్నాం, గత 5 సంవత్సరాలలో మీరు నెల్లూరు నగరానికి ఎన్ని పార్క్స్ పెట్టారు, మేము వచ్చిన తర్వాత ఎన్ని పార్క్స్ పెట్టామని దాని మీద కూడా ఎన్నోసార్లు చర్చకు మేము రమ్మన్నాం, రాలా. సో ఈరోజు డెవలప్మెంట్ అనేది ప్రజలకు అనుగుణంగా ప్రజలకు ఇబ్బందులు అయితే కొత్త ఇదిగా తీసుకొచ్చే ఆలోచన మేము చేయటం జరుగుతుంది. సో వచ్చే పండగ కల్లా కూడా ఈ పార్క్స్ని కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్, 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సిసి రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనేవారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు డి బాపిరెడ్డి, వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.